కృష్ణా జిల్లా నున్నలో వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధా కొడాలి నాని వంశీ బాలసౌరి పాల్గొన్నారు అందరూ ఒకే వేదికపైకి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఇన సిద్ధాంతం కోసం వ్యవస్థను ఎదిరించిన వ్యక్తి వంగవీటి రంగ అని కొనియాడారు మాజీ మంత్రి కొడాలి నాని రంగా శత్రువులు టీడీపీలో చేరి ఆయన్ని హత్య చేశారని అన్నారు రంగాను ఎదుర్కోలేక భూమి మీద లేకుండా కుట్ర చేశారని విమర్శించారు ఆయన్ని చంపిన వారు ఇప్పుడు ఎంతటి దుస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసని వంగవీటి రంగ మరణించినప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉంటారని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ప్రతిపక్ష పార్టీలోనే కార్పొరేటర్గా శాసనసభ్యుడిగా పనిచేశారు ఆయన ఎదుగుదలని ఆపటానికి ఆయన బలాన్ని ఆపటానికి ఒక వ్యక్తులు కాదు ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థ వ్యక్తిని ఆపటానికి ప్రయత్నించి ఇక ఆపలేమన్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఈ భూమి మీదే ఉంచకూడదని చెప్పి మనందరికీ దూరం చేస్తే ఒక వ్యక్తులతోనే పోరాడాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో అంత పెద్ద వ్యవస్థను ఎదిరించి నిలబడి నేను చనిపోతాను నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు రక్షణ కల్పించమని చెప్పి నిరాహార దీక్ష చేస్తంటే అత్యంత పాశ్వికంగా దారుణంగా ఆ శిబిరంలోనే తెల్లవారుజామున ఆయన్ని మన మధ్య నుంచి తీసుకెళ్లినటువంటి దుర్మార్గులు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా మనందరం కూడా చూస్తున్నాం ఒకటైతే స్పష్టంగా చెప్పవచ్చు భౌతికంగా ఆయన్ని లేకుండా ఈ భూమి మీద చేసినప్పటికీ ఈరోజు కూడా బతికున్నటువంటి నాయకులు కూడా లేనటువంటి ప్రజాబలాన్ని అభిమానుల యొక్క సంఖ్యని సృష్టించుకొని మరణం లేకుండా చంపిన యొక్క వారు అనుకున్నటువంటి ఏ కార్యక్రమాన్ని జరగకుండా వంగవీటి మోహన్ రంగ గారు చాలా ఉన్నతమైనటువంటి చాలా పెద్ద స్థాయిలో ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఉన్నారు ఈ రోజు రంగగారి గురించి నేను చిన్నపిల్లలం కాబట్టి చెప్తే తెలుసుకున్నాం రాధాబాబు జీవితాన్ని చూసినట్లయితే చెప్పాలి విజయవాడ ఇంత మహానగరం పెద్ద ఆయన రంగగారి అన్నయ్యని పెదనాన్న రాధాగారు రంగగారు దాదాపు 20 సంవత్సరాల పాటు విజయవాడని శాసించారు వారు కన్ను సన్న చేస్తే విజయవాడ నగరంలో పిట్ట కూడా గాల్లోకి ఎగలలేనటువంటి పరిస్థితి అంత బలాన్ని ప్రజాబలాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజల కోసమే జీవించినటువంటి వ్యక్తి కాబట్టి కుటుంబాన్ని గురించి ఆలోచించకుండా డబ్బు సంపాదించాలని ఆలోచించకుండా విజయవాడ నగరంలో రాధాబాబుకు ఉంటాక ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి అంటే ఆయన ఏం సంపాదించలా పెళ్ళం పిల్లల కోసం ఏమి కొన్ని ఆస్తులు ఏం పెట్టలా ఎక్కడో గుంటూరు జిల్లాలో నది ఒడ్డున ఒక 4 ఎకరాలు దేనికి పనికిరానటువంటి వ్యవసాయ భూమి ఉంది దాంట్లో మా తమ్ముడు ఒక కుటీరం వేసుకుని అక్కడ ఉంటున్నాడు అంటే ప్రజల గురించి నిరంతరం ఆలోచించాడు కాబట్టి ప్రజల పక్షాన్ని నిలిచాడు కాబట్టి ప్రజల కోసం పోరాడాడు కాబట్టి ప్రజల కోసం వ్యవస్థలను వ్యతిరేకించాడు కాబట్టి ప్రజల కోసం మరణించాడు కాబట్టి ఈ కుటుంబానికి ఉంటాకి ఇల్లు లేకపోయినా కూడా రాధాబాబు అడిగితే విజయవాడ మహానగరంలో 1000 ఇళ్ళు ఖాళీ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి అయినా కూడా ఆయన రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి ఆయన లక్షణాలే మా తమ్ముళ్ళు ఉన్నాయి కాబట్టి డబ్బుకి ఆశపెట్టలేం పదవిస్తానని చెప్పి ఆశపెట్టలేం డబ్బిస్తానా కూడా లొంగడు బాబు నీకు రాజ్యసభ పంపిస్తానా లొంగడు నీకేం కావాలంటే అది చెప్తానా కూడా లొంగడు దేనికి లొంగడు ఎందుకు తమ్ముడు అంటే మా నాని చెల్లింది ఇదే దాన్ని కంటిన్యూ చేయాలి స్వార్థం లేకుండా డబ్బు సంపాదించాలన్న రాజకీయ పదవులు సంపాదించాలన్నటువంటి కాంక్ష లేకుండా ప్రజా జీవితంలో
తండ్రి పేరు నిలబెట్టాలని చెప్పి పరిదీపిస్తున్నటువంటి మా తమ్ముడు రాలబాబుకి ఈ ప్రజల ఆశీస్సులు ఆ దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి ఆ పై నుంచి ఆ మహానుభావుడు రంగగారి ఆశీస్సులు కూడా రాధాకి పుష్కలంగా ఉండాలని చెప్పి ఉంటాయని చెప్పి భావిస్తూ మీ అందరి దగ్గర